వచ్చి పుస్తకాల గురించి ఏమీ ఆలోచించకండి, అవన్నీ నేను చూసుకుంటాను. అవన్నీ మీరెందుకు చూసుకుంటారు? చెప్పాను కదా వరలక్ష్మి, తను మా అమ్మ, తను మా చెల్లెలు. అమ్మ కోసం చెల్లి కోసం ఆ మాత్రం చేయకూడదా? మీ సహాయ గుణానికి చాలా థ్యాంక్స్. అవన్నీ వాసుగారు చూసుకుంటున్నారు. మీరు మరీ అంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. సరే సుధా, నీకేదైనా హెల్ప్ కావాలంటే వెంటనే నన్ను అడుగు. నేను నీ అన్నయ్యనే అనుకో. అనుకోవడం ఏంటి, నేను నీ అన్నయ్యనే. అర్థమైందా? సరేనండి. సరే వరలక్ష్మి, బయలుదేరదాం. నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకొస్తాను. ఓకే, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను. వచ్చే ఉంటానమ్మా. మంచిది బాబు. నా హ్యాండ్ బ్యాగ్. తన వైపే చూస్తుందంట, తను మాత్రం సిగ్గే పడుతూ నా వైపే చూస్తుందంట. అచ్చం పువ్వుల తోట తను అడుగే పెట్టిన చోట కలిపిందే మాట మాట కడుపే నిండింది పూట. ఏం కాలేదు కదండి. బామ్మగారు, ఆ రొమాంటిక్ చూపులేంటి, ఆ రిథమిక్ మెలికలేంటి. నేను మీ మనవడు లాంటి వాడిని బామ్మగారు. డోంట్ కాల్ మీ బామ్మ, కాల్ మీ జాను. ఇంతకీ మీ వయసు ఏంటి, ఈ వయసులో ఇలా ఎక్సర్సైజులు చేయడం ఏంటి? కాళ్ళు తడబడితే కండరాలు పట్టేస్తాయి, కొంచెం జాగ్రత్త. కండరాలు కరిగించడానికే హ్యాండ్సమ్ ఈ ఎక్సర్సైజ్. అదే అదే, వణుకుతున్న చేతులతో ఇంత వయ్యారంగా ఇప్పుడు ఎందుకు ఈ ఎక్సర్సైజులు చేస్తున్నారు అని. స్లిమ్ అవ్వాలంటే ఆ మాత్రం సాహసం చెయ్యాలి కదా. ఈ వయసులో స్లిమ్ ఏం చేస్తారు? మీలాంటి అందమైన అబ్బాయిలని అట్రాక్టింగ్ చెయ్యాలంటే ఆడదానికి జీరో సైజ్ నడుము ఉండాలి. అందుకే ఆ జీరో సైజ్ నడుము కోసమే నేను ట్రైయింగ్ చేస్తున్నాను. ఏంటి జాను, విష్ణు గారికి నీ జుంబా స్టెప్స్ నేర్పిస్తున్నావా? కుర్రాడు హైటు గీటు బాగున్నాడు, స్మార్ట్ గాను ఉన్నాడు. ఇలాంటి కుర్రాడికి టీచింగ్ ఇస్తే ఆ మజానే వేరు. జాను, ఈ జుంబా నాకు వద్దు గానీ అంబా అని ఇంకో డాన్స్ ఉంది, అది నేర్చుకుంటానులే. వస్తాను, బాయ్. కుర్రాడు హ్యాండ్సమ్ గా హార్ట్ కొల్ల కొట్టేలా ఉన్నాడు. ఇంతకీ ఎవరు? వరలక్ష్మి వాళ్ళ బాస్ జాను. బాస్లంటే బోరింగ్ గా ఉంటారు, మీవాడు మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాడే. ఈ ఇంతకీ ఎందుకు వచ్చాడు? ఏం లేదు జాను, ఈ రోజు నేను ఒక యాడ్ కి డైరెక్షన్ చేయబోతున్నాను. వావ్, కంగ్రాచులేషన్స్ వరలక్ష్మి. థ్యాంక్ యూ జాను. డైరెక్షన్ నాకు కొత్త కదా, అందుకే అన్ని ఆయనే దగ్గరుండి చూసుకుంటాను అన్నారు. ఇప్పుడు కూడా నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చారు. నైస్ నైస్. సరే జాను, సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. బాయ్ జాను. ఓకే బాయ్ బాయ్ హ్యాండ్సమ్.